మంచిర్యాల ఎమ్మెల్యే దివాకరరావు నాలుగోసారి ఎమ్మెల్యే అయి 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు। కాళేశ్వరం ప్రాజెక్టు మంచిర్యాల పట్టణాన్ని నట్టేటం ముంచిన టిఆర్ఎస్ మంచిర్యాల వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ఎమ్మెల్యే విఫలం। గూడెం లిఫ్ట్ పైప్లైన్ మార్చుతామని 2021 మార్చిలో అసెంబ్లీలో మంత్రి హరీష్రావు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు టెండర్లకు పిలువని రాష్ట్ర ప్రభుత్వం గూడెం లిఫ్ట్ జీఆర్పీ పైపులను ఎంఎస్ పైపులుగా మార్పుపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే దివాకర్ రావు విఫలం। మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై 125 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం ఏమైంది సారు? మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 34 కోట్ల 15 లక్షలతో 250 పడకలకు ఉన్నతీకరణ ఏడవైంది సారు? ఎల్లంపల్లి ముంపు బాధిత గ్రామాల ప్రజలకు పరిహారం చెల్లించుట ఏడవైంది సారు? మంచిర్యాల పట్టణ సుందరీకరణ కోసం ఐబీ చౌరాస్తాలో క్లాక్ టవర్ మరియు పట్టణ 4 వైపుల స్వాగత తోరణాల నిర్మాణం ఏమైంది సారు? మంచిర్యాల మరియు నస్పూర్ మున్సిపాలిటీలో శాశ్వత డంపింగ్ యార్డ్ నిర్మాణం ఏమైంది సారు? మంచిర్యాల అసెంబ్లీ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించుట ఏడవైంది సారు? మంచిర్యాల అసెంబ్లీ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఏడవైంది సారు? మంచిర్యాల లక్ష్మీ టాకీస్ నుండి రాజీవ్ నగర్ బైపాస్ వరకు 77 కోట్ల 64 లక్షలతో రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం ఏడవైంది సారు?